ఇది కరెక్ట్ కాదు మండలం మండలం ఆపడం మాత్రం కరెక్ట్ అయితే కాదు డెవలపింగ్ జరుగుద్ది 100% జరుగుద్ది అంటే ఈ అమరావతి కూడా కలుస్తుంది కదా దాంట్లో మూడు ప్రాంతాలు డెవలప్ అవుతాయి బాగా కర్నూలు విశాఖపట్నం అది అమరావతి అన్నీ డెవలప్ అవుతాయి అని మంచి డిసిజన్ తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి సీఎం గారు ఏం ఆగదండి అది అందరూ ప్రజలంతా కాబట్టి మూడు రాజధానులు చెప్పినారు కాబట్టి దానికేం ఆగదు మూడు రాజధానులు కావాలా విశాఖపట్నము కర్నూలు మాకు బాగుంటుంది ఇక్కడ వాళ్ళకు బాగుంటుంది ఇక్కడ వీళ్ళకు బాగుంటుంది మూడు రాజధానులు ఉంటే మంచిది జగన్మోహన్ రెడ్డి చెప్పింది ప్రజలందరికీ కూడా బాగుంటుంది బిల్లులు కోర్టులు ఇవన్నీ కొద్ది రోజులు తత్కాలికమే మూడు రాజధానులు అనేటి అవసరం అన్ని చోట్ల మన ఆంధ్రప్రదేశ్ అంతా అభివృద్ధి కావాలి కదా దానికోసమే కదా వాళ్ళు ముఖ్యమంత్రి గారు అభిప్రాయం తీసుకునింది అది ఇక్కడేమి ఆపేయడం లేదు కదా ఇక్కడ అది ఏదో ఉంటుంది అన్నాడు కదా సచివ రాజధాని అట్లే ఉంటుంది ఇక్కడ అభివృద్ధి ఉంటుంది అక్కడ అభివృద్ధి ఉంటుంది కాబట్టి అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కావడం అనేది ముఖ్యం ఆంధ్రప్రదేశ్కి అవసరం కూడా జగన్మోహన్ రెడ్డి శాసనమండలే రద్దు చేస్తానంటాను రద్దు చేసైనా కూడా బిల్లు పాస్ అవుతుంది ఏముంది ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక హైదరాబాద్ మాత్రమే డెవలప్ చేసింది కాబట్టి ఈరోజు తెలంగాణ వాళ్ళు తీసుకున్నారు అదే ఇప్పుడు మూడు ప్రాంతాలు డెవలప్ కావడం వల్ల ముగ్గురికి సమాన న్యాయం జరుగుతుంది కాబట్టి మూడు రాజధానులు ఉండడమే మేలు ఆగిపోదు కనీసం రెండు మూడు నెలలకైనా మళ్ళీ బిల్లు పాస్ చేస్తారు పాస్ చేయకుండా పోయే ప్రసక్తే లేదు మూడు చోట్ల డెవలప్ అవచ్చు ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక హైదరాబాద్ మాత్రమే డెవలప్ చేశారు కాబట్టి ఈరోజు వాళ్ళు ప్రత్యేక తెలంగాణ కావాలని వాళ్ళు దాన్ని లాక్కున్నారు అదే ఈరోజు మళ్ళీ రేపు నెక్స్ట్ అమరావతి ఒకటే డెవలప్ అవుతుంది అప్పుడు రాయలసీమ వెనుకబడి ప్రాంతం అయిపోతుంది కదా మూడు రాజధానులు చేయడం వల్ల ఏ ప్రాంతాన్ని ఎవరు కావాలనుకోరు అప్పటికి అమరావతి ఆంధ్రరాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కలిసే ఉంటుంది ఇప్పుడు హైదరాబాద్ ఒకటే రాజధాని అప్లై డెవలప్ చేసినంత వల్ల ఇబ్బంది జరిగింది అదే మూడు ప్రాంతాలు ఉన్నట్టుగా డెవలప్ సమానంగా ఉండవు ఇప్పుడు మనకు రాజధాని లేక ఇబ్బంది పడిపోయినాం ఎప్పటికైనా మూడు రాజధానులు ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు అమరావతి ఉండాలి దేశం మొత్తం బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాం మరి వాళ్ళు ఏం చేస్తారో ఏంటో తెలియదు మొత్తం బాగుపడాలనే మేము కోరుకుంటున్నాం అది అక్కడ ఉండాలి అటు క్యాపిటల్ అది బాగుపడాలి అన్నీ బాగుపడాలి కదా గెలిచిన తర్వాత అన్నీ బాగుపడాలిగా అన్నీ బాగుపడితేనే అన్నీ బాగుంటాయి మూడు చోట్ల ఉంటేనే బాగుంటుంది ఒక చోట ఉంటే బాగా ఇక్కడ ఒక వస్తువు దొరికిద్ది ఇంకో చోటకి వెళ్తే ఇంకో వస్తువు దొరికిద్ది ఇంకో చోటకి వెళ్తే ఇంకో వస్తువు దొరికిద్ది అంతేగాని ఎక్కడ ఒక చోట దొరికితే మనం వెళ్తే అక్కడ ఏమీ లేకపోతే మనం ఏం చేసుకుంటాము మూడు చోట్ల రాజధానులు ఉండటమే రైట్ మూడు చోట్ల ఉండాలండి ఎందుకంటే ఒకనాడు హైదరాబాద్ బాగు చేసాం ఈవేళ ఏమనుకొని నిలిపొచ్చాం మనకు లేకుండా ఏది స్థానం లేదుగా శ్రీకాకుళం కూడా హైదరాబాద్ వెళ్ళలేదా వెళ్ళారు కదా ఆవేళ రాయలసీమ వాళ్ళు హైదరాబాద్ వచ్చారు కదా అందుకని ఇది దగ్గర పాటుగా ఉంటుంది మూడు దగ్గరలు ఉంటే బాగుంటుంది అని అభిప్రాయం అది ఇవ్వాలి అసలు ఎందుకంటే ఏరియా డెవలపింగ్ రేపొద్దున్న ఒకనాడు అన్నారు రాయలసీమ నాలుగు జిల్లాలు మాకు ఏర్పాటు చేయండి అని అడిగారు అడిగినప్పుడు ఇలాంటి అల్లర్లు లేకుండా ఉంటే మంచిదే జగన్ చేసేది కరెక్ట్ మూడు చోట్ల మూడు ప్రాంతాల అభివృద్ధి ఏంటి ఫ్యూచర్లో మళ్ళీ విడిపోము ఇప్పుడు హైదరాబాద్ విడిపోయిన తర్వాత మనం విడియ్యాము దానికి మరి చంద్రబాబు నాయుడు ఏమైనా పర్మనెంట్ రాజధాని కట్టాలంటే కట్టలేదు ఇంకో దానికి జగన్ ఏమో 1,09,000 కోట్లు కావాలంటున్నాడు కట్టాలని అంత డబ్బు మన దగ్గర లేదు కట్టలేమంటున్నాడు కాబట్టి ఆల్రెడీ వైజాగ్ అనేది సిటీ బాగుంటుంది మన విజయవాడ మీద 4 రెట్లు ఎక్కువ ఉంటుంది రోడ్లు బాగుంటాయి తర్వాత బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి అక్కడ అందువల్ల జగన్ అక్కడ పెడదాం అంటున్నాడు అతను చేసే నిర్ణయం కరెక్ట్గానే ఉంది అది మూడు నెలలు ఆపుతే ఆపుతాడు అంతే కదా అంటున్నాడు జగన్ కూడా మూడు నెలలు రిలీజ్ చేస్తాడు దానివల్ల ఇటు రాయలసీమను ఉత్తరాంధ్రలో టీడీపీకి బ్యాడ్ నేమ్ వస్తుంది ఫ్యూచర్లో రేపు ఎలక్షన్కి వెళ్ళినా కూడా మమ్మల్ని మా రెండు ప్రాంతాలను అభివృద్ధి చెందకుండా చంద్రబాబు అడ్డుగాలు పెట్టాడు మూడు నెలల పాటు అంతకుముందు ఏం చేయలేదుగా అంటున్నాడు మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్ పొలిటికల్ మూవీస్ రాశి ఫలాలు ఆరోగ్య సలహాలు సీరియల్స్ విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్ సో లేట్ ఎందుకు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి వన్ లైన్ ఇట్స్ ఫర్ ఎవ్రీవన్